తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్ లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే 510 ఉంటేనే, 510 హైట్ ఉంటేనే, 510 ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా 462 నాగార్జున సాగర్లో 462 ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్. అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో 462 ఫీట్ అంటే కేవలం 132 TMC మాత్రమే ఉంటుంది. ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన పెద్దలు మహమూద్ అలీ గారు కానీ, సబితక్క కానీ, తలసాని గారు కానీ, అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు, మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా శుంకిశాల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఎందుకంటే ఇది హైదరాబాద్కు మాత్రమే మంచినీరు కాదు, ఎన్ రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే 50 ఏళ్ల పాటు హైదరాబాద్ మంచినీళ్ళ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం, మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో 3 పైప్లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు 3 ప్యారలల్ పైప్లైన్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నుంచి మరి ఎత్తిపోసి, ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్, అక్కడ దాకా నసర్లపల్లి, గున్గల్, సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం. కట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి పంపు చేస్తూ ఉంటాం. అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి, ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం. ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్లు తేవాలి, ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్ళు తేవాలి, తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలి, తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేయాలి, చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు, ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు, ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు, 2-3 ఏళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్, అయినప్పటికీ నీళ్లు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టుకు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో మేము పాక్షికంగా దాదాపు 42 కిలోమీటర్ల రింగ్ మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమి తెలియదు. వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు, వాటి కోసం నీళ్ళ కోసం ప్రజలు అల్లాడిపోవడం, ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి. అది మన హైదరాబాద్లో, ఢిల్లీలో భయంకరమైన పోరాటం. సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు, గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు, నేను చేయలేదనను, వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు. ఎందుకు తీసుకున్నాం సుంకిశాల, ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం, 50 ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. చేపట్టిన తర్వాత 2,250 కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం. ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేశాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు,
సీతారామ ప్రాజెక్టు గురించి డబ్బా కొట్టారు. ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. సరే ఇలా వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు, నెత్తి మీద నీళ్లు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి, ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ భట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టును ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్ళు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు, పరవశించినట్టు నటించవచ్చు, తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే, ప్రజలకి విషయాలన్నీ కూడా తెలుసు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ, కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ, వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం, టన్నల్స్ పూర్తి చేసినాం, 82 మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం, విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది, మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే. మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే. కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చి ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చి ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా 2024 సమ్మర్ కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోయినాం. సరే, మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది. ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా, దాదాపు ఒక 2 నెలల దాకా, పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది, పర్యవేక్షణ కొరవడింది. వారు కనీసం ఎన్నడూ కూడా ఈ విషయాన్ని, ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం, వీళ్ళు లేటుగా మేల్కొన్నారు. మొన్న ఒక 2 నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది. ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి, మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు, 2000 రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. అరే ట్యాంకర్లు అమ్ముతారా, కేసీఆర్ గారు ఉచితంగా 20,000 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో, మీరు 2000 రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి, పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు. మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడ్ చేయడం మొదలుపెట్టి అందులో భాగంగానే లాస్ట్ 2-3 మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, దన్నదన్న కట్టండి, మీరు ఫాస్ట్గా కట్టండి, సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే, వీళ్ళ తప్పిదం వల్ల. నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా, అడిగిన ఏం జరిగింది, తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి, ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ 2 ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా, ఏ ఇబ్బంది తలెత్తినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత, సాంప్రదాయం. ఏ విపత్తు అయినా, ఏ మంచి వార్త అయినా, ఎట్లయితే మన ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి చేసినరో, అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా, అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే, ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది, నడిచింది, అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిన్రా?